हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो ई रोज अयिते एलिमिनेशन अपडेट अयिते वच्चेसिंदंडी। एलिमिनेट अयिते अयिपोयिंदि तनु, एवरु अंटे नयनी पावनि। सो नेनु ऑलरेडी फस्ट नुंचि चेप्तुन्ना अन्न ओटिंग एनालिसिस अयिना इंदाक कूडा नेनु ओक वीडियो अप्लोड चेसानु, तने वेल्लिपोतुंदि एलिमिनेट अयिते गनुक तने एक्कुव चांसेस उन्नायनि अयिते चेप्पानु। सो खच्चितंगा नयनी पावनि एलिमिनेटेड। आमे एलिमिनेट अवडानिकि चाला चाला रीजन्स अयिते उन्नायि। नेनु ना प्रति वीडियो चूडंडि मीरु, ना वीडियो चूसे अर्थम आम ए अति ओवर ऐसी अन्ट ओवर ऐसा चयनी इला चाटे चूड अच्छी आय मे एलिमेट आमद रोज मं इंप्रेषन अने लगनी असल आम मोतम ब्लर एंकंटे नि गौतम तो निवसर एमी अन लेकिन विषय गोड़ पे किचन विषय आये मीद नी मैटर लेदेमो ना मैटर डबल मीनिंग वेला डबल मीनिंग अट्ला पोर्ट्रे अवतुद चटनवेवो एटोल्लू अट्ला अर्थम सो ईमे प्रति नुंचि अंत हरितेज नयनी कुसोनी गासिप्स गुसगुसलु रायल्स क्लान रायल्स क्लान अब इतना इला इला आ रोजे रोहिणी एदो अनिंदि इला इलासी अंदू रे गंटल वरी पृथ्वी ने रे ग दाने चपी चपी ची एचि ఇచ్చేసుకుంది। సో బాటమ్ 2 లో అయితే మనకి హరితేజ నయని పావని గారు ఉన్నట్టుగా తెలుస్తుంది। సో మనకి ఆల్రెడీ టేస్ట్ తేజ సేవ్ అయ్యాడని నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను। సో నయని పావనికి వెళ్ళిపోవడానికి అయితే ఇదే రీజన్। అప్పుడు 7th సీజన్ లో వచ్చినప్పుడు ఒక వీక్ లో ఎన్నైతే టాస్క్లు ఆడిందో ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ లేదు, ఏమీ లేదు। సో తనైతే వెళ్ళిపోయింది, ఏది పెద్దగా ఆడింది లేదు, తీసింది లేదు, చేసింది లేదు। ఖచ్చితంగా అయితే ఈమె వెళ్ళిపోతుందనే లాస్ట్ టైమే వెళ్ళిపోవాల్సింది। మెహబూబ్ కమ్యూనిటీ షో వచ్చింది కాబట్టి మెహబూబ్ అనే తీసేశారు, ఎందుకంటే మెహబూబ్ తీసేయకపోతే షో అనేది బాగుండదు। ఇంకా అతనంటే నబీల్ గేమ్ కూడా ఎఫెక్ట్ అయ్యేలా ఉందని చెప్పేసి తీసేయడం అయితే జరిగింది। ఇక్కడ లేకపోతే నయని పావనే వెళ్ళిపోవాల్సింది। అచ్చంగా నయని పావనికి అంత శివాజీ గారు అంత ప్రోత్సాహం ఇచ్చి చెప్పినందుకు తను ఉండాల్సింది, ఎందుకంటే తను బాగా ఆడాల్సింది। అంత పెద్ద వ్యక్తి, అంత మంచి వ్యక్తి, అతను ఎంత మంచి మైండ్ గేమ్ ఆడి మనల్ని ప్రోత్సహిస్తే అతనికి తగ్గట్టుగా ఆడకుండా చిన్న చిన్న విషయాలను పెద్దగా చేస్తూ లొల్లి చేస్తూ ఎవరి మీదైనా అసలు ఉందా ఫస్ట్ రాగానే నువ్వేం ఆమె మిస్టేక్ ఏంటి తెలుసా, సీతకి క్రై బేబీ అని ఇచ్చి ఆమెనే ఆ వీక్ నుంచి ఏడవడం ఏదో తేజ అన్నందుకు నన్ను అనడం తేజ మీద అందరి మీద అవినాష్ మీద మెహబూబ్ మీద చెప్పుడు వెనకాల మాట్లాడుడు మళ్ళీ అది ఏదో ఒక్కసారి చెప్పి వదిలేదు, చెప్తనే ఉంటది హౌస్ మొత్తం తిరుక్కుంటూ తిరుక్కుంటూ చెప్తనే ఉంటది, తింపుకుంటా తింపుకుంటా తిరుక్కుంటూ చెప్తారు। ఈ మ్యాచ్లో ఉండాలని అయితే ఎవరికీ లేదు నాకు తెలిసి, ఏ రివ్యూర్ కూడా ఈమె బాగా ఆడింది బాగా చేసిందని చెప్పుకుంటాడు, ఎందుకంటే ఆమెని లైవ్ లో చూస్తే పిచ్చిలేస్తుంది। ఆమెను చూస్తే నస్స కేసు నస్స 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 కొట్టి సాగొడుతుంది, చెప్పిందే చెప్తుంది చెప్పిందే చెప్తుంది, ఊరుతనే ఉంటది। ఇక ఏదైనా చిన్న చిన్న హింట్ దొరికితే చాలు అది హౌస్ మొత్తం చెప్పేసుకుంటూ వస్తుంది। ఇట్లా అనమాట ఆమె చేసిన బ్లండర్స్ చాలా ఉన్నాయి। ఆ రాయల్స్ టీమ్ తో ఎప్పుడూ లేదు, రాయల్స్ కి ఎప్పుడు వెన్నుపోటు పొడిచేలాగా వాళ్ళు మమ్మల్ని ఆడనివ్వలేదు, వాళ్ళు ఈమె ఎప్పుడు ఆడనివ్వలేదు, ఆడని ఈమె ఆడి స్లీపింగ్ అది పర్పుల టాస్క్ ఆడింది కదా, ఈమె గెలిచిందా మరి? ఆ రోజు తేజ బాల్స్ టాస్క్ గెలవడానికి తేజను రాంగ్ డెసిషన్, రాంగ్ డెసిషన్ అంటే ముందు చెప్పరు మమ్మల్ని ఏం ఆడతాం ఏం చేస్తామని ముందు చెప్పరు, వెనకాల మాట్లాడుతూనే ఉంటారు, వెనకాల చెప్తూనే ఉంటారు। వీళ్ళకి ఫస్ట్ నుంచి హరితేజ నయని ఆ రాయల్స్ గ్రూప్ లోనే లేరు, రాయల్స్ క్లాన్ లో ఆడనే ఆడలేదు, వీళ్ళది వీళ్ళే వీళ్ళది వీళ్ళే। సో నయని పావని చేసిన బ్లండర్స్ చాలా ఉన్నాయి, అందుకే ఆమె ఎలిమినేట్ అవ్వక తప్పలేదు, ఎలిమినేట్ అయిందే బెటర్, ఇంకా ఇంకా నెగిటివిటీ పెరుగుతా తప్ప ఏం లేదు। ఆమెకి నిన్న ఒక వీడియో కూడా వచ్చింది, వాళ్ళ అక్క చెప్తుంది హానెస్ట్ గా ఆడు అంటారు, అంటే ఈమె హానెస్ట్ గా ఆడట్లేదనే కదా అర్థము, ఓ దానికే ఇంకా ఈమెనే సాక్రిఫైస్ చేసినట్టుగా చెప్తుంది గౌతమ్। మరి గౌతమ్ నామినేషన్ షీల్డ్ ఇచ్చింది మర్చిపోయింది, గౌతమ్ నామినేషన్ షీల్డ్ ఇచ్చింది గుర్తుండాలి కదా నయని పావన్కి, నేనే సాక్రిఫైస్ చేసిన ఆయన కూడా నన్ను అంటున్నాడు, ఏమన్నాడు అక్క అన్నాడు, అక్క అంటే తప్పేముంది అందులో, యష్మీన్ అంటేనేమో క్రష్ ఉంది కాబట్టి ఆమె నక్క అనడం మిస్టేక్, నిన్న అక్క అంటే ఏమైంది, ఫ్రెండ్ నక్క అనొచ్చు ఏదైనా నచ్చుకోవాలి, నా పరంగా అయితే గౌతమ్ అక్క అనడం అయితే తప్పే లేదు నాకు అనిపించినంత వరకు। అబ్బా మొత్తానికి అయితే ఈ నస నేను ఆమె లైవ్ లో కనబడితే నాకు చిరాకు వచ్చేది, నిజం చెప్తున్నా నేను ఉన్న వాస్తవము, ఆమె
ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని ఆడగలిగితే బాగుండేది. కానీ చాలా చిన్న విషయాన్ని ఇట్లా అట్లా చిరిగి షార్ట్ అయిందంటారు చూడు, అట్లా చేస్తుంది ఆమె. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నైని పవని ఎలిమినేటర్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.